మాకు కూడా ఒక వైబ్రేషన్ ఆయన పేరు వినపడగాని. స్టేజ్ మీద మిమ్మల్ని ఈ మధ్యకాలం మేమంతా గమనిస్తున్నాం సార్, పేరు వినపడగాని ఒక ఎమోషనల్ ఆ ఉత్తేజం ఏంటి సార్? అదంతా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అని, ఆయన ఇన్స్పిరేషనే నాకు. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటాను, ఆయన తెలుసుకుంటాను, ఉత్సాహం అలా వచ్చేస్తే. సో చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయింది నా కెరీర్కైనా, నేను డిస్ట్రీ రావటంకైనా, దేనికైనా సరే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. సార్ ఇప్పుడు చాలామందితో మేము మాట్లాడాం సార్, ప్రతి ఒక్కరు కూడా ఆయనే మాకు ఇన్స్పిరేషన్ అంట. మీకు ఎలా, ఏ విషయం ఎట్లా కనెక్ట్ అయ్యారు? అంటే చదువుకునేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాగా డబ్బులున్న చోటనో, ఎవరైనా సపోర్ట్ ఉండాలి, లేకపోతే బిగ్ ఫ్యామిలీస్ నుంచి రావాలి, ఈ కన్సెప్షన్ ఉండే పెర్సెప్షన్. బట్ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఏ సపోర్ట్ లేకుండా, పెద్ద ధనిక కుటుంబం నుంచి కాకుండా స్వయం కృషితో ఎదిగి వచ్చిన వ్యక్తి. సో అందరికీ కూడా ఇంకా అదే ల్యాండ్ మార్క్ అన్నమాట, ఎవరైనా వెళ్ళచ్చు అలాగా. ఎందుకంటే ఎవరన్నా ఒకళ్ళు సక్సెస్ అయితే కానీ ఆ పాత్రలో మిగతా వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ రాదు. సో మా జనరేషన్ అందరికీ కూడా, నాలాంటి వ్యక్తులకు కానీ, చాలామంది హీరోలకి, హీరోయిన్స్కి, డైరెక్టర్లకి, ఇతర స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా చాలామందికి ఒక స్వయం కృషితో వ్యక్తులు ఎదగచ్చు అనేది హీఈస్ ద టార్చ్ బేరర్. అసలు ఎలా పరిచయం ఏర్పడింది అన్న అయితే మీకు? నాకు చిరంజీవి గారితో అంటే, నేను చిరంజీవి గారిది చిన్నప్పటి నుంచి అభిమాని. వెబ్సైట్ కూడా ఏదో మీరు? అవును అవును, ఏలూరులో ఫ్యాన్ అసోసియేషన్స్ అన్ని రన్ చేసేవాళ్ళం అప్పుడు. నాకు ఒకసారి ఏంటంటే, అప్పుడే ఇంటర్నెట్ బాగా ఇదవుతుంది. సో అప్పుడు చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇప్పుడు మన ఈ మ్యాగజైన్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, ఈ రికార్డ్స్ అది అది ఎలా పెడతాం అని చెప్పి నాకంటే, నాకు శిరీష్, అల్లు శిరీష్ అప్పుడు పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఇలా వెబ్సైట్ ఒకటి చేయాలనుకుంటే గుర్తాటను. సో అప్పుడు ఆ రికార్డ్స్ అవన్నీ పెట్టి, చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టి వాటి అప్డేట్స్, ఈరోజు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, దీని విషయాలు అది, ఇక్కడ ఇలా రన్ అవుతుంది, ఇక్కడే రికార్డ్స్ వచ్చినాయి, రన్ చేసేవాడు. సో అది శిరీష్ గారి ద్వారా, అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు చిరంజీవి గారి స్నేహితులు, కుమార్ కొనేరు గారు, ఆయన ద్వారా చిరంజీవి గారికి తెలిసింది. చిరంజీవి గారు తెలిసి, ఎవరిది బాగా పనిచేస్తున్నారు అంటే, ఆన్లైన్లో ఫస్ట్ అదే ఫ్యాన్స్కి, సో ఇలా ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒకసారి పిలిపించడం జరిగింది. పిలిపించడం జరిగితే అల్లు అర్జున్ గారి ఇంట్లో ఫస్ట్ టైం ఆయన కలిశానండి. దట్ ఈస్ ద మై ఫస్ట్ మీటింగ్. నాకు చాలా భయం వేసేది కలవాలంటే, బట్ ఎందుకంటే అన్నాళ్ళుగా ఆరాధించే వ్యక్తి మై డెలివరీ, అంటే ఎందుకలా వెళ్ళిపోతున్నారా నాకు భయం అంటే, రాగానే వెళ్ళిపోతున్నారా, రాగానే ఇలా హాయ్ చెప్పిన వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు సార్ నా మాట్లాడటం అంటే లేదా అని ఆయన ఉదాహరణ చెప్పారు. అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, ఎప్పుడు కూడా కోకోనట్ పైకి షెల్ హార్డ్గా ఉంటుంది, కానీ ఒకసారి బ్రేక్ అయితే ఆ స్వీట్నెస్ అనేది ఇది చేయొచ్చు. సో ఇక మనకు ఆ షెల్ బ్రేక్ అయిపోయింది, నువ్వు దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు వెళ్ళచ్చు, ఇంకా బ్రేక్ చేసి ఆ ఫీలింగ్స్ అన్నీ అని ఎక్సలెంట్ వర్డ్స్. నిజంగా చిరంజీవి గారితో మీకు నచ్చిన అంశం ఏంటి? నచ్చిన అంశాలు కూడా ఉంటాయి, ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీరు చాలా మాలాగే మీరు ఆయనకి దగ్గర వ్యక్తులు, చాలా అభిమానులు కాబట్టి అడుగుతున్నారు. చిరంజీవి గారిలో నచ్చే అంశం ఏంటంటే ఆయన సహనం అండి, ఆయన సహనం, ఆయన ఓర్పు. దేనికైనా సరే ఆయన ఒకసారి ఒక ఫెయిల్యూర్ చూసినా సరే దానికి కుంగిపోరు, మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే అది మనకి చాలాసార్లు భయమే వస్తుంది, చికాకు వస్తుంది, ఏంటని ఆయనలో అయ్యే ఉండో, నేను ఈ ఫెయిల్యూర్ అయ్యానా, దీంట్లో ఎందుకు ఇదైంది, మళ్ళీ ఎలా రావాలి, మళ్ళీ ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి అంటే ఎప్పుడు నేర్చుకుంటుంటారు ఆయన, ఎప్పుడు అప్డేట్ అవుతుంటారు. ఆయన దగ్గర మనం ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన టెక్నాలజీ గురించి కూడా చాలా అప్ టు డేట్గా ఉంటారు. ఓకే, ఎందుకంటే మనకే అన్ని విషయాలు తెలియదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు నిత్యం నేర్చుకుంటుంటారు. సో హీఈస్ డైలీ లెర్నర్. సో ఆయన నుంచి ఆ విషయం అయితే నాకు చాలా, పైగా ఎవరిని ఎప్పుడు ఒక మాట తోలనాడటం కానీ, ఒక బ్యాడ్ కామెంట్ చేయటం కానీ, ఎందుకంటే ఆయన ఆ పొజిషన్లో ఉన్నకి రోజు ఎవరో ఒకళ్ళు వందలాడి మీటింగ్లు జరుగుతాం, కలుస్తుంటారు, బట్ ఆ సహనం అనేది మాత్రం ఎప్పుడు కోల్పోరు ఆయన. అది నాకు బాగా నచ్చిన అంశం. నచ్చిన అంశం అంటే నచ్చిన ఏముండవు, బట్ నాకేంటంటే ఆయన
ఆయనకు చెడు చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్రేమిస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు అరే వీడు మనకి ఏదో హాని తలపెట్టాడు కదా, అసలు వీడికి ఎప్పుడన్నా మనం రివర్స్ ఇవ్వాలి అని కౌంటర్ అనిపిస్తుంటుంది. బట్ ఆయనకి చెడు తలపించిన వాళ్ళు, ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఆయన అంతేదిగా అందరినీ ప్రేమించినట్టు ప్రేమిస్తుంటారు. ఏంటి బాస్ అది అసలు మనకి మాత్రం ఆయన ముందు ఫైర్ వస్తుంటుంది, ఫైర్ అవుతుంటాం. కానీ ఆయన మాత్రం చాలా అసలు చేర్చుకుంటుంటారు. హ్యూమన్ నేచర్ అది, అసలు ఆ ఫ్లక్చువేషన్స్ అలా ఉంటే మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. అంటే అది ఎలాగ బాస్, అసలు మనల్ని అన్నోళ్ళు కూడా ఎలా తీసుకుంటాం అంటే దట్ ఈస్ ద నేచర్ అని వెళ్తుంటే చాలా గొప్ప గుణం. అప్పుడప్పుడు బాగా వేస్తుంటుంది, అరే బాస్ని వీళ్ళు ఇలా మాటలు అన్నారు, మళ్ళీ బాస్ దగ్గరికి వచ్చి కలిసిపోతుంటారు ఏంటా అని చెప్పి ఇదేస్తుంటుంది. బట్ అందుకే ఆయన అందరి వాడు అయ్యారే మాజాత్ శత్రు అని అటువంటి గోణాల వల్లే. చిరంజీవి గారు పీక్గా అంటే ఒక టైంలో గరానమ్మకుడు, గ్యాంగ్ లీడర్, ఈ టైంలో ఒకవేళ సోషల్ మీడియా ఉంటే అసలు ఏంటంటే ఒక చిరంజీవి గారు ఫ్యాన్స్కి అంటే ఆ కాలంలో ఉన్న ఫ్యాన్స్కే తెలుసు అసలు స్టార్డమ్ అంటే ఏంటంటే. ఇప్పుడంతా స్టార్డమ్ అంటే సోషల్ మీడియా షిఫ్ట్ అయిపోయి కంప్యూటర్ ముందు కూర్చుని బుక్ మై షోలో బుక్ టికెట్ కొనేసుకుని ఇదే స్టార్డమ్ అనుకుంటున్నారు. అంటే నిజమైన స్టార్డమ్ ఎలా ఉండేదంటే చిరంజీవి గారు క్యాసెట్ 4 రోజుల ముందు రిలీజ్ అయ్యేది, ఆడియో క్యాసెట్ రిలీజ్ అయితే అర్ధరాత్రి పూట మేము వెళ్ళేవాళ్ళం బస్ స్టాండ్కి వెళ్ళి ఆ కార్టూన్స్ పొద్దున్నే తెరుస్తారు షాప్, బట్ ఆ కార్టూన్స్కి కొబ్బరికాయలు కొట్టి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే థియేటర్ దగ్గర నిలబడి చొక్కాలు చింపుకుని టికెట్స్ అనేది తెచ్చుకునేవాళ్ళం. ఇలా బుక్ మై షోలో అలా అంత ఈజీగా ఉండేది కాదు. తెల్లవారుజాము నించుని ఉంటే ఎప్పుడో మిడ్ నైట్కో మట్టి మధ్యాహ్నానికో ఓ టికెట్ దొరికేది. ఇప్పుడంటే ఆడియో ఫంక్షన్లు గ్రాండ్గా చేసినప్పుడు క్యాసెట్ ఎప్పుడు వస్తుంది, టికెట్లకి ఒక రోజు ముందుగా థియేటర్ దగ్గర ఒకరిని పెట్టుకుని ఫోన్లు కూడా సెల్ ఫోన్లు కూడా పెద్దగా అప్పట్లో అందుబాటులో, అదొక ప్రహసనం. ఓకే, సినిమా రోజు ఉదయం నుంచి వాళ్ళ టెంకాయలు కొడుతూ పూలు ఎత్తుకోబోతూ స్క్రీన్ నింపడానికి అదొక. అవునవును, అందుకే అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉంటే అసలు అప్పుడు అప్పుడు అసలు ప్రపంచానికి ఇది ఇదిరా ఫినామినల్ అనే ఇది ఉండేది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ట్వీట్స్కి తెలియదు అనే సక్సెస్ రూట్స్, ఇన్స్టాలోనే గ్రాములకి